హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను మీ అందరి కోసము ఈ లేసెస్ వీడియో అయితే తీసుకొచ్చేసాను. నేను ఇదైతే మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ నేను ఒక వీడియోలో మీకు శారీస్ అయితే చూపించాను కదా, నేను బార్డర్స్ ఎలా చేసుకున్నానో. సో మీరు కూడా అలా తయారు చేసుకోవాలనుకుంటే ఇవైతే మంచి వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేను మీ అందరికి కనుక నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనమైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. మనం ఇది చూసినట్టయితే గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ ఇది. ఇది లైట్ వెయిట్ గోల్డ్ కలర్ వచ్చేసి. ఇవి కూడా పైన ఉన్నవన్నీ కూడా మనకి పేపర్ అన్నమాట, పేపర్తో చేసింది అనమాట. కాబట్టి మనకి దానివల్ల వెయిట్ ఉండదు, షైనింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ గోల్డ్ లేస్కి అంటే ఏ దేనికైనా అన్నిటికి కూడా సూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ గోల్డ్ లేస్ అయితే లెహెంగాస్కి కింద బార్డర్ లాగా పెద్దగా ఉంది కాబట్టి చాలా బాగుంటుంది, నిల్చుంటుంది మంచిగా. మనకు దీనిపైన మనము వేరే బార్డర్స్ అది కూడా ఇంకా అటాచ్ చేసుకుంటే బార్డర్ పెద్దగా వచ్చి నీట్గా ఉంటుంది. శారీ కానీ, లెహెంగా కానీ, ఫ్రాక్ కానీ, లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలా వాటికి చాలా బాగుంటాయి ఈ లేస్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఎల్లో కలర్ అన్నమాట. ఎల్లో కలర్లో చూడండి ఈ లేస్ ఎలా ఉందో. గోల్డ్ వచ్చేసింది ఎల్లో పైన, ఇది కూడా చాలా బాగుంది లేస్. మనం సింపుల్గా ఇలా అంటే సింగిల్ బార్డర్ని కూడా వేసేసుకోవచ్చు ప్లెయిన్ శారీస్కి అయితే చాలా బాగుంటుంది. ఫ్రాక్స్కి కూడా ఇలాంటివి మనం యూజ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. ఇందులో కలర్స్ వచ్చేసి ఇంకో కలర్ వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ ఉంది. ఇందులో దీనిపైన గోల్డ్ అనేది బాగా ఎలివేట్ అయింది, ఆరెంజ్ పైన గోల్డ్ అనేది ఎలివేట్ అయింది, అందుకే మంచిగా ఉంది. ఇదైతే గోల్డ్ కలర్ వచ్చేసింది. మనకి షైనింగ్ కూడా ఉంది చూడండి, మిడిల్లో వచ్చేసి షైనింగ్ కూడా ఉంది చూడండి. ఈ కలర్ అయితే చాలా బాగుంది. పింక్ అయితే బాగా ఇట్లా పింక్ పైన కలర్ అనేది, గోల్డ్ కలర్ అనేది మంచిగా వచ్చేసింది అనమాట, మనకి బ్రైట్గా ఉంది. ఇది వచ్చేసి బ్లాక్ కలర్. ఇదైతే సెల్ఫ్ శారీస్ కూడా బాగుంటుంది, బ్లాక్ కలర్ శారీ కూడా బాగుంటుంది. ఇదైతే గోల్డ్ మనం బ్లౌజెస్కి కానీ దేనికైనా వేసుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది ఈ లేస్ కూడా. నెక్స్ట్ వచ్చేసి యాష్ కలర్లో ఉంటుంది చూడండి. ఇదైతే చాలా బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంది ఈ లేస్ అయితే. అంటే మామూలుగా అయితే మనకు అన్ని కలర్స్ దొరుకుతాయి కానీ ఇలా కలర్, ఈ కలర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది చూసినట్టయితే మీరు చూడండి, ఈ క్లాత్ అనేది జార్జెట్ క్లాత్. జార్జెట్ క్లాత్ పైన చూడండి వర్క్ అనేది ఎంత క్లారిటీగా, క్లియర్గా మనకి చాలా బాగా కనబడుతుంది వర్క్ అయితే. కలర్స్ కూడా లైట్ కలర్ కాబట్టి ఈ డార్క్ కలర్స్ అనేది కొంచెం బాగా ఎలివేట్ అయ్యి మంచిగా కనబడుతుంది ఇది. మనం ఇది లైట్ కలర్ కాబట్టి దేనికి వేసుకున్నా కానీ బాగుంటుంది ఈ, అంటే కలర్ కాంబినేషన్ ఉంటే ఇంకా మంచిగా కనబడుతుంది మనకి. ఇంకా షార్ట్ ఫ్రాక్స్కి కానీ అలా బాగుంటుంది ఇదైతే చూడండి. ఇందులో వచ్చేసి యాష్ కలరు, యాష్ కలర్ పైన కూడా ఈ వర్క్ అనేది బాగా అంటే బాగా తెలిసిపోతుంది వర్క్ అయితే, చాలా బాగుంది ఇది. అంటే సెల్ఫ్ శారీ కూడా, ప్లెయిన్ శారీస్ కూడా మనం ఇలా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది లేసెస్. లేసెస్ గురించి వెతికే వాళ్ళకైతే ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నేను. చూడండి ఇదైతే ఎల్లో కలర్, బా ఎంత బాగుంది ఈ కలర్ అయితే, చాలా బాగుంది కలర్ అయితే చూడండి. కలర్స్ ఎంత మంచిగా బ్రైట్గా ఉన్నాయి కలర్స్ అయితే, చాలా బాగుంది ఇది. మనం కనుక ఇది కనుక వేసుకున్నట్టయితే అసలు అందరు అడుగుతారు మిమ్మల్ని, అంత బాగుంటుంది ఇది లేస్ అయితే చూడండి. కలర్ కాంబినేషన్స్ అనేది మన మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ అంతా కూడా కలర్స్ని బట్టే చాయిస్ ఉంటుందండి లేస్లు, అలా సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ అండి. పింక్ కలర్ ఇదైతే లెహెంగాస్కి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది ఇట్లాంటి బార్డర్స్ అయితే చూడండి. మెటీరియల్ కూడా కొంచెం థిక్ మెటీరియల్ అనమాట, మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చూసినట్టయితే యాష్ కలరు, దానిపైన గోల్డ్ కలర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంటుంది. శారీస్కి నేను ఇలా ప్లెయిన్ శారీస్ కూడా నేను సజెస్ట్ చేస్తాను ఇట్లాంటి వాటిని అయితే, చాలా బాగుంటుంది ఇలా ఈ మనం డిజైన్ చేస్తే చూడండి. ఇలా అందుకే రెండు పెట్టి చూపిస్తున్నాను నేను, బాగుంది కదా ఇలా పెట్టి సెట్ చేస్తే. మీకు లెహెంగాకి అయితే పెట్టుకుంటే ఇలా బాగుంటుంది చూడండి. ఇది చూసినట్టయితే యాష్ కలర్ చూడండి, ఎంత బాగుందో యాష్ కలర్. వర్క్ అయితే చాలా బాగుంది, ఫ్లవర్స్ అది షేప్ అది కూడా బాగుంది. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ లేసు. ఇది అయితే బ్లౌజెస్ కూడా యూజ్ అవుతుంది చూడండి, దీనిపైన స్టోన్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది ఇది. ఇవి ఇది వచ్చేసి మనకి శారీస్కి కూడా యూజ్ అవుతుంది ఇవి, ఈ లేసెస్ అయితే. దీంట్లో అయితే కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో చూడండి. మీరు వర్క్ చూసినట్టయితే ఎంత మంచిగా అనిపిస్తుంది వర్క్ అయితే, అంటే బ్రైట్నెస్ ఉంది ఆ వర్క్లో, బ్రైట్నెస్ ఉందన్నమాట. మనం వేసుకున్నా అంటే సెల్ఫ్ కలర్ వేసుకున్నా కానీ మనకి ఆ గోల్డ్ కలర్ అనేది మంచిగా ఎలివేట్ అయ్యి బాగా కనబడుతుంది. మనం ఏదైతే శారీ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైతే డిజైన్ చేస్తామో అదనేది మంచిగా ఎలివేట్ అవుతుంది మనకు. మనకు కావాల్సింది ఏంటండి, మనకు మంచిగా కనిపించడం. సో మనం ఇలాంటి యూజ్ చేసినట్టయితే మనకు మంచిగా ఉంటుంది డ్రెస్ అనేది, మంచి లుక్ వస్తుంది అనమాట, మనకి రెడీమేడ్ డ్రెస్ లుక్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.